మాటలు వినడానికి కూడుకున్నారు. ప్రభువు మాట్లాడితే బృందావనం వచ్చాం తండ్రి, నువ్వు సెలవిస్తే బృందావనం వచ్చాం ప్రభు. మీరు మాట్లాడండి, మీ స్వరూప దర్శనంతో ఉండి నిలబడి మీరు అవసరం మీద ఆత్మించి మీ పరిచయంతో వాళ్ళని అభిషేకించుకోవాలి. చివరి కూడికలో ఒక అద్భుతమైన కార్యం మా మధ్యలో జరగడానికి ఈ పరలోక పెద్దలను ఒక గొప్ప కార్యం చేయండి. రక్షించబడిన విశ్వాసులు, రక్షింపబడిన వ్యక్తులు రక్షించబడటానికి విశ్వాసులైన వాళ్ళు తిరిగి మళ్ళా తన ఆత్మీయమైన జీవితాన్ని పట్టుకునేదానికి మీ గొప్పలో భద్రపరచండి. మీద అవసరం వర్తమానంతో నింపండి. యేసునామలో స్తుతించి ప్రార్థించి ప్రయత్నాలు వేడుకుంటున్నా తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన నీతి కుమారుడుగా పుట్టినవాడు. విశ్వాసం ప్రతి వాడు నశింపుగా నీతి చేయకున్నట్టు ఆయన అది కలిగించి నేను మరో చూస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక ఆయన తన ప్రతి కుమారుడుగా పుట్టినవాడిని విశ్వాసం ప్రతి వాడును నశింపుగా నీతి చేయం పొందినట్టు ఆయనను అనుగ్రహించాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ మాత్రం పరిశుద్ధమైన మాత్రం తిరిగి వస్తారు మా ప్రభుత్వం పరిశుద్ధమైన శక్తివంతమైన నా పెట్టారు తండ్రి. మరి గడిచిన రెండు దినాల నుంచి ఏ దినము కూడా మీ ప్రభుత్వం దాఖలు చేసుకుని ఏ విధంగా తల్లి చివరి దినాలు మీ రక్షణ దినాల్లో ఒకరిని కూడుకొని మరి ఆత్మీయంగా గురికలు పోవడానికి రేపబడటానికి తల్లి మీరు మాకు ఇచ్చిన సమయం తీసుకోవడానికి లేదు మా ప్రభా మీ ప్రజలను బట్టి నాకు ఇచ్చిన ప్రభా మరి పురుగొల్పు వందనాలు తెలుస్తుంటున్నాం. ఏదాగున్నా తండ్రి మీ వాక్యం ధ్యానం చేసే సమయాన్ని మరి ఈ సంవత్సరం అంతమందులో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తున్నారు. ఎంతోమంది ఏదైనా ఉండాలని ఆశించారు కానీ మాతో పాటు ప్రారంభిస్తున్న వారు ఈ సంవత్సరం ఏ దినం వరకు లేదు. మీ ఉచితమైన కృపలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. భద్రపరిచి కాపాడు నడిపించి ఈ చివరి దినం కూడే కోసం కూడా మేము అమలు మాకు సహాయపడుతూ వచ్చిన దానం ఇస్తున్నారు. ఈ మూడు దినాల పరిచయకి తన పని కనపడి కనపడిన భాగాల్లో పరిచయం చేసి సమర్పించుకుని ప్రయాసపడి మరి మీ కొరకు జీవించి ప్రార్థన కోరిక ఉంటున్న వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. మీరు ఆశ సేవలు జీవించండి. అలాగే ఈ ఆత్మకర సమయంలో యోహానుసు వార్త మూడవది 16 వచనం ద్వారా మీ స్వరాన్ని మేము వినాలని కోరుచున్నాం. ప్రభా మీదే మాట మాట్లాడండి. అనేక సమయంలో చక్కగా అనుకున్నాం కానీ ప్రభావం మీద సహాయపడిపోతే ఈ సింహాసనం చెప్పి మీ వాక్యాన్ని మాకు విడుదల చేయకపోతే ఈ రాత్రి కూడా మేము ఏమి పొందలేని వారు. మీరేమైనా మాట్లాడితే తప్ప, మీరేమైనా అనిపిస్తే తప్ప, మీరేమైనా మీ వాక్యాన్ని జాలుపరిస్తే తప్ప నేను మీరే పొందలేని వారిని విశ్వకుంటూ నేను మరొకసారి ప్రభావం యొక్క స్త్రీలతో తీసుకుంటున్నాను. నన్ను సంపూర్ణ కడిగిన పవిత్ర పరిశుద్ధపరచండి. ప్రభు సమయం ఈ ప్రజల సమయం ఎక్కడ అనుకున్నట్టు నాకు సహాయపడి తెరవ నా ప్రశ్నలు లేచేసి కొత్తగా ఆత్మ లేచేసి అది మీ ఆత్మను అభిషేకించి మీరే మాతో మాట్లాడమని కోరు. సదాను ఊహించుకోవడానికి మరి అర్థమైన భాషలో మాట్లాడడం కొరకే మీరు మా సహాయపడమని కోరుకోరు.
విశ్వాసంతో మమ్మల్ని తగ్గించుకుని మీ నామం చేస్తూ మా రక్షకుడు యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. యోహాను సువార్త దయచేసి మూడో అధ్యాయం 16 వచనాన్ని యోహాను సువార్త 3:16 అంతగానే అసలు దైవతీయంగా నాకు ఎందుకంటే అది బాగా తెలిసిన భాగం దేవుని స్తోత్రం. యోహాను సువార్త 3:16 ఏం రాయబడింది? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడు విశ్వాసం ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించింది. మనం ఈ 2 రోజుల్లో కూడా కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకను గురించి కొన్ని విషయాలు మనము మరి వాక్యం నుంచి ధ్యానం చేయడానికి నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ సహాయపడండి. అలాగే రాత్రికాల సమయంలో చివరి వర్తమానంగా మనము ఈ రాత్రి మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే, ఈ ఉదయకాలంలో కూడా మనం ఊరిలో మనం నేను చూశాను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడుగా ఎలాంటి లోకంలోనికి మరి ఎలాంటి ఉద్దేశంతో వచ్చాడు అనేది మనం ఇద్దరు చూసే. ఈ రాత్రి మనం చూసే ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన జన్మ ఎలాంటిదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసి మరి ఇప్పుడు ముగించాలి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ఎలాంటిది అనే విషయాలు మాత్రం మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ఎలాంటిది అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం అనేది కూడా మనకు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ఎలాంటిది అనేది మనం ధ్యానం చేసినప్పుడు దాంట్లో నేను ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి మనకున్న తక్కువ సమయంలో మనము ఎక్కువ సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే కదా, యేసుక్రీస్తు ప్రభువారి జన్మ గురించి మనం ఆలోచన చేస్తే మనం చూసాము మరి మొదటి రోజు కూడా మనం చూసాము సాక్షాత్తు దేవుడే దేవుడి స్వరూపం కలిగిన వాడు అయింది. 24 కోట్ల దేవదత్తు నీటి మాటలు స్థితించబడిన దేవుడు అయింది కూడా ఈ లోకానికి తను తాను రిక్తులుగా తను తాను తగ్గించుకున్న వాడే ఈ లోకంలో మరి సత్రంలో పశువులు బాబులు యేసు ప్రభువారు చాలా మరి మానవులు భూమి మీద తగ్గించుకోలేన మరి అంత కోణాలు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు అనేది కూడా మనం చూసాము. అయితే యేసు ప్రభువారు జన్మించిన జనం గురించి మనం ఆలోచన చేస్తే పిల్లగా మనం ఆశ్చర్యపోవాలి అనిపిస్తుంది. ఆయన జన్మకి ఈ రాత్రి కాల సమయంలో 7 ప్రాముఖ్యమైన పేర్లు పెట్టాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభువారి జన్మ ఎలాంటి జన్మ అని మనం మాట్లాడాలంటే న్యాచురల్ బర్త్ లేక మన భాష చెప్పండి సహజమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన ఏదో మాయ రూపంలో వచ్చేసిన వ్యక్తి కాదు. ఏం ఎలా వచ్చాడండి? ఏదో మాయ రూపంలో వచ్చేసిన యేసు ప్రభువారు ఒక్క స్త్రీకి గర్భం ధరించబడటము ఆమె 9 మాసాలు గర్భాన్ని మొయ్యటము ఆయన మానవుల వలె ఒక శరీరాన్ని ధరించుకుంటాము ప్రస్తుత దినాలు నిండిన తర్వాత ఆ మరిగా ప్రసంగించబడటము ఆయన లోకంలో ఒక మానవుడిగా జీవించటము మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆయన జన్మ గురించి మనం ఆలోచన చేస్తే సహజమైన జన్మ. ఆయన ఒక మానవుడుగా మాత్రమే బైబిల్లో మనకి చక్కగా కనబడుతుంది, అంటే మానవుడుగా మనకి బాగా కనబడుతుంది. యేసు ప్రభువారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయనకి తల్లి ఉంది, ఆయనకి తండ్రి ఉన్నారు, ఆయనకి అక్క చెల్లెళ్ళు, ఆయనకి అన్నదమ్ములు ఉన్నారు. ఆయనకి ఆపరేసింది వేస్తుందా లేదా? ఆయనకి ఏడుపు వచ్చిందా లేదా? ఆయనకి నిద్ర వచ్చిందా లేదా? ఆయన కూడా ఆత్మలో కుమిలిపోయాడా లేదా? ఆయన కూడా ఏ సిలువు మరణాన్ని కొన్ని లోకానికి దిగి వచ్చాడో ఆ సిలువు మరణాన్ని చూసి భయపడుతున్నాడు భయపడ్డా లేదా? తండ్రి ఈ చిత్తం అయితే ఇది నేను నా దగ్గర నుంచి తొలగించను అని ఆయన మనలాగా భయపడ్డాడు, ఆయన మనలాగానే దుఃఖపడుతున్నాడు, ఆయన మనలాగానే ఆత్మలో మురుగుతున్నాడు, ఆయన మనలాగానే అలసిపోతున్నాడు, ఆయన మనలాగానే తప్పికుంటున్నాడు, ఆయన మనలాగానే ఆకలి కొంటున్నాడు. ఆయన ఎప్పటి మనం ఎలాగో జీవిస్తున్నామో అలాగే యేసు ప్రభువు జీవించాడు. బైబిల్ మాట్లాడబడింది వారి యావత్ బాధలు ఆయన బాధనుందేను. ఈరోజు భూమి మీద శరీరంతో మానవుడు జీవిస్తున్న ప్రతి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడు. ఆయన శోధించబడ్డాడు కాబట్టి శోధించబడు వారికి ఏం చేస్తున్నాడని సహాయం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:10 చూస్తే ఆయన మన వలే
అనేక పరిస్థితులలో మన వల్ల నిందించబడ్డాడు, మన వల్ల తిట్టబడ్డాడు, మన వల్ల అన్ని కొనాలి. సో యేసు ప్రభువు జన్మ గురించి మనం ఆలోచిస్తే ఆ జన్మ ఎలా నేను చెప్పచ్చుంటే సహజమైన జన్మ. ఆయన నీలాగానే పుట్టాడు, ఆయన నీలాగానే ఓ తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నాడు, ఆయన నీలాగానే ప్రసవ దినాలు గడిచిన తర్వాత ఇలా మనకు వచ్చాడు, ఆయన నీలాగానే జీవించాడు, నీలాగానే ఉన్నాడు. సో మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన జన్మ ఎలాంటిది మనం అర్థం చేసుకుంటే మొట్టమొదటి ఎలాంటిదని చెప్పాలి, ఎలాంటిది సహజమైన జన్మ. సో అంతకుండా మనం ఆపేస్తే బాగుండదు. ఆయన జన్మ గురించి ఇంకొక పేరు మనం నేర్చుకోవాలనుకున్నాను, తెలుసుకోవాలనుకున్నాను. ఆ పేరు ఏంటంటే పెట్టచ్చు అంటే ఏమైంది బాధ లేక దైవికమైన జన్మ. ఎలాంటి జన్మ అన్నది, ఎలాంటి జన్మ అన్నది, ఆయన ఒక కోణంలో సహజమైన మనిషిగా ఎలా కనపడుతున్నాడో అదే కోణంలో ఆయన దైవ జన్మ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఈ లోకానికి శరీరాన్ని ధరించిన వ్యక్తి ఎవరు అంటే ఆయన సామాన్యుడు కాదు. ఎవరైనా ఆదియందు వాక్యము లేను, వాక్యం దేవుడి యొక్క లేను, వాక్యమే దేవుడు అయ్యేను పదాలు వచ్చాను. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణగా శరీరాన్ని ధరించిన మన మధ్య నివసించాడు. అంటే నిజానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాక్యమైన దేవుడు గర్భంలోనికి వెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి, వాక్యమైన దేవుడు గర్భంలోనికి వెళ్ళాడు, వాక్యమైన దేవుడు 9 మాసాలు ఉన్నాడు, వాక్యమైన దేవుడు ప్రసవించబడ్డాడు, వాక్యమైన దేవుడు మన మధ్య సంచరించాడు, వాక్యమైన దేవుడు తన వాక్యాన్ని ప్రకటిస్తుంటున్నాడు, వాక్యమైన దేవుడు సిలువ వేయబడ్డాడు, వాక్యమైన దేవుడు చనిపోయాడు, వాక్యమైన దేవుడు లేచాడు, వాక్యమైన దేవుడు ఆరోగ్యమైనడు, అలా యేసు ప్రభువు రాబోతాడు అని నీకు అర్థమైనా. ఆయన ఎప్పుడైతే నిద్రపోయాడో అదే సమయంలో ఆయన నిద్ర మేలుకొని తుఫాన్ ఏం చేస్తున్నాడు, గదిస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తే అప్పుడే ఆకలి ఉన్నట్టున్నాడు, అప్పుడే 5 గంటలకి ఆకలి పెట్టేస్తున్నట్టు కనబడ్డాడు. ఏమని అంటే ఒక కోణంలో ఆయన మనిషే, పూర్తి మనిషి. మరొకమ్మ ఎలాంటి వాడు, పూర్తి దేవుడు. ఎలాంటి వాడు అండి, పూర్తి దేవుడు. అలాగే యేసు ప్రభువు భూమి మీద మనిషిగా ఎంత కార్యం చేశాడో దేవుడిగా కూడా అంతే కార్యం చేశాడు. కాబట్టి దైవికమైన జన్మ, మళ్ళా పురుషునికి జన్మించిన వ్యక్తి కాదు. యేసు ప్రభువు సంతానం ఏ సంతానం అని రాయబడింది, స్త్రీ సంతానం అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మరియ మీదకి వచ్చిన తర్వాత, మరియ గర్భం ధరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అయ్యి కుమారుని కలిగి బాప్తిస్మించి యోహానికి యేసుక్రీస్తు ప్రభు 50 తెలుసిన ఏడు బాప్తిస్మించి యోహాన్ తెలుసుగా, మీ ఊరు 50 కదండి ఉన్నారా ఎవరికి. బాప్తిస్మించి యోహాన్ యేసుక్రీస్తు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. బాప్తిస్మించి యోహాన్ యేసుక్రీస్తు ప్రభు కంటే 8 నెలలు పెద్దవాడు, 6 నెలలు పెద్దవాడు. మత్స్య 11:13 రాయబడింది, స్త్రీలు కలిగిన వారిలో ఏమన్నాడు, నేను చెప్తాను ముగిస్తానుకుంటున్నాను, బాప్తిస్మ యోహాని కంటే గొప్పవాడు ఎవరు పుట్టారు. అంటే ఆకాశంలో భూమి మీద 6 నెలల మానవ జనాంగాన్ని అందరూ మనం ఆలోచన చేస్తే బాప్తిస్మిచ్చి యోహాని కంటే గొప్పవాడే పుట్టలేదు. మరి యేసు ప్రభువు పుట్టాడా, యేసు ప్రభువు పుట్టాడా, పుట్టాడా. యేసు ప్రభువు ఒక మాట చెప్పాలంటే ఎందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి అని మనం ఆలోచన చేస్తామంటే బాప్తిస్మిచ్చి యోహాను గర్భము ధరించిన కాడి నుంచి పరిశుద్ధాత్మ పొందే ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, లోకస్వత మొదట అధ్యాయము 14-17 వరకు ఉన్న భాగాలు మనం చూస్తే ఆయన గర్భములో పడిన దినం నుండి ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి అలాంటి పేరు ఉంది. అయితే యేసు ప్రభువు గర్భంలో పడిన దినం నుంచి కాదు, గర్భంలో పడిందే ఎవరబడ్డాడు, పరిశుద్ధాత్మ ద్వారా పడ్డాడు. కాబట్టి ఆయన జన్మకి 2 పేరు పెట్టండి, దైవికమైన జన్మ. ఎలా జన్మడు అది, మనలాంటి జన్మ కాదు, మనలాగే శుభ్రత పుట్టలేదు. ఎలా పుట్టాడు, దేవుడు ద్వారా. ఆయన సృష్టిని గతించాడు, ఆయన ఏమైనా చేశాడు, చనిపోయిన వారు లేపాడు. ఇవన్నీ చూస్తే మనము ఆశ్చర్యపోతాము ఆయన దైవికమైన జన్మ. ఇక 3వ మాట, ఆయన జన్మ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ప్రవచనాత్మకమైన జన్మ. ఎలా జన్మండి కూడా ఈ ప్రవచనాత్మకమైన జన్మ గురించి మనం ఆలోచించాలి. నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, యేసు ప్రభువు మొదటి రాకడ గురించి 7 ప్రశ్నలు చెప్పి 6 ప్రశ్నలకు ప్రశ్న చెప్పాను.
ఆరోప స్నేహితుడు చెప్పారంటే యేసు ప్రభువు ఎలా వచ్చారు అని చెప్పారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? దేవుని స్తోత్రం. ఎక్కడ వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఏ రూపంలో వచ్చాడు, ఎవరితోనే వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏమి వచ్చాడు, ఆరోప స్నేహితుడు ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు అని చెప్పాను. మాకు ఇస్తాం 24 అనుకుంటా, 24 వచ్చింది అనుకుంటా. ఏం చెప్పానంటే రాయబడిన ప్రకారం యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త దయచేసి మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26 మనుషుల కుమారుడు వచ్చి రాయబడిన ప్రకారం ఆయన పోల్చున్నాడు కానీ చాలు. మనుషు కుమారుడు ఎలా వచ్చాడంట? రాయబడిన ప్రకారము వచ్చాడు అంటే జన్మ ప్రొఫెటికల్ బర్త్ అంటే ఆయన ప్రవచనాత్మకమైన జన్మ కలిగిన వాడు. భూమిని యేసు ప్రభువు రాకముందే ఆయన గురించి అన్ని ప్రవచించబడాయి. చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మనం చూడలేదు. నీకు ఒక 7 గుర్తుచేస్తాను. ఏ విషయాలు ప్రవచించబడ్డాడు? మొదటి, ఆయన ఏ సంతానంలో పుడతాడు అనేది యేసు ప్రభువు పుట్టక ముందే దాదాపు 4000 ముందు యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతానంలో పుడతారని మోషే ద్వారా ఆది కాండం 3:15 ప్రవచించబడ్డాడు. ఎప్పుడు ప్రవచించబడ్డాడండి? దాదాపు 4000 ఎవరి సృష్టికాలం మీకు తెలుసు కదా. సృష్టి చేయబడి ఎవరికి తెలుసు అండి? అలా టీచర్ అనుకుంటా. సృష్టి ఎప్పుడు చేయబడిందంటే దానికి సరైన లెక్క ఉండదు. మనిషి భూమి మీద ఎప్పుడు చూడాలి అంటే మనిషి భూమి మీద ఏమండి మనం అంటాం కదా, 6000 సంవత్సరాల క్రితం అంటారు. ఒకసారి వెనక్కి వెళ్తామండి, వెనక్కి వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ క్లాసులు యూట్యూబ్లో ఉన్న క్లాసులు చూడండి. ఇక్కడ నుంచి చేస్తున్న వారికి 7 మన క్యాలెండర్ అండి 2018. సో ఒక లెక్కలో ఓవరాల్ లెక్కేస్తాం. ఇక్కడ నుంచి చేస్తున్న వారికి 2000 యేసు ప్రభు నుంచి దావీదుకి 1000 అండ్ ఇక్కడ నుంచి దావీదుకి 3000 దావీదు నుంచి అబ్రహాంకి 1000 అండ్ ఇక్కడ నుంచి అబ్రహాంకి 4000 అబ్రహాం నుంచి నోవాకి 1000 అండ్ ఇక్కడ నుంచి నోవాకి 5000 నోవాహం నుంచి ఆదాముకి 1000 అంటే ఇక్కడ నుంచి ఆదాముకి 1000 ఏం అవుతారండి? 6000 ఇప్పుడు యేసు ప్రభువు పుట్టేటంటే 2000 తీసేయాలి, 2000 తీసేయాలి అంటే ఆదికాలం 3:15 ఎప్పుడు అయిపోయినట్టు చెప్పండి. 4000 ముందు మోషే ప్రవక్త ద్వారా దేవుడు స్త్రీ సంతానం యేసు ద్వారా కొడతాడని ప్రవచించాడు. ఆయన ప్రవచనాత్మకమైన జన్మాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా యేసు ప్రభువు 4000 శ్రీకర్భంలో ప్రధాన మోషే ద్వారా ప్రవచించబడ్డ అదే ప్రవచనాన్ని మత్తయి 21 వచనంలో నెరవేరినట్టు మనం చూడవచ్చు. మత్తయి 21 ఆయన ఒక కుమారుని కన్ను తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించను, ఆయనకి యేసు అని పేరు పెట్టుకున్నాను. చదవండి, స్త్రీ అందు పుట్టి మరి అందుకన్నా 3:15 ఎవరి సంతానం రాయబడింది? స్త్రీ సంతానంగా అవసరం రాయబడింది. ఎప్పుడు రాయబడింది? 4000 రాయబడింది. ఎవరు రాశారు? మోషే అనే ప్రవక్త రాశాడు. ఎప్పుడు నెరవేరింది? 4000 తర్వాత నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? కల్కి పత్రిక 4:4 నెరవేరింది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం వచ్చారు, యేసు ప్రభువు ఎలాంటి వ్యక్తిత్వంతో పుడతాడు అనేది యోబు తన గ్రంథంలో ప్రవచించాడు. యోగు గ్రంథం 14:4 చదవలేదన్నా? యోగు గ్రంథం 14:4 పాప సహితంలో ఉండి పాప
పాప రహితులు పుట్టగలిగిన ఇది ఒక ప్రవచనం. అంటే యోగు ఏం ప్రవచిస్తున్నా అంటే పాపం కలిగిన వ్యక్తిలో నుండి పాపము లేని వ్యక్తి వస్తే ఎంత బాగుంటుంది. ఇది యేసు ప్రభువు వ్యక్తిత్వాన్ని గురించి ప్రవచించబడిన ప్రవచనం. అంటే యేసు క్రీస్తు ప్రభువు పాపము కలిగిన దేహంలో ఉంచి పాపము లేని దేహంలో లోకానికి రావాలి. ఎప్పుడు ప్రవచించబడింది మనంతసారి చరిత్ర వెళ్ళాలి. దాదాపు 1520 బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 1520 యోగు 14:4 ప్రవచించడం జరిగింది. మరి ఎప్పుడు నెరవేరింది? లోకసువార్త మొదటి అధ్యాయం చూడండి. ఏ వాక్యం లోకసువార్త దయచేసి మొదటి అధ్యాయం నేను చదువుతాను. లోకసువార్త మొదటి అధ్యాయం 30:5 దూత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను పొందుకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. కాబట్టి ఏ సంతానంలో వస్తాడు అని ప్రవచించబడింది. అలాగే ప్రవచించినట్టు జరిగింది. ఎలాంటి వ్యక్తిత్వంతో వస్తాడు? పాప సహితం నుంచి పాప రహితుడు కావాలి. మరియా వాస్తవానికి పాప సహితం పాపరహితమా? మరియా పాప సహితమా పాపరహితమా? పాప సహితమే. ఏమండి మరియా ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతో పుట్టలేదు, నల్ల దగ్గర పుట్టింది. జన్మ పాపం కలిగి ఉంది. ఒకసారి చెప్పాలంటే ఎలాంటి జన్మ పాపం కలిగిన స్త్రీలో నుండి జన్మ పాపం లేని వ్యక్తిగా యేసు ప్రభువులో మనకి పుట్టాడు. అందుకే మనం అర్థం చేసుకుంటే అంత ప్రవచనమే మనకి మీ దైవాన్ని చాలా స్క్రీన్ అయిపోతుంది. రెండో విషయాన్ని, మొదటి విషయం ఏంటి? ఏ సంతానం ప్రవచించబడ్డాడు? 4000 క్రితం గల్తీ 4:4 నెరవేరింది. ఎలాంటి వ్యక్తిత్వం ప్రవచించబడ్డాడు? 1520 యోగు 14:4 ఎక్కడ నెరవేరిందంటే లోకసువార్త మొదటి అధ్యాయము 35:36 నెరవేరింది. ఇక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏ గోత్రంలో నుంచి యేసు ప్రభువు వస్తాడు అనే విషయం ప్రవచించబడ్డాడు. ఏ గోత్రము? అతనికి యాకోబు తన కుమారుని గీర్చి మొదలుపెట్టాడు. 49 ఆదికాండం గ్రంథంలో రచిస్తున్న 49 పదవచనం చూద్దాం. శిలువ వచ్చు వరకు యూదా నుండి దండం తొలగపోదు, అతని కాలం మొదలి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఎందుకు. కాబట్టి 9 చూద్దాం. ఏంటి 9? యూదా మీ సహోదరులు మీ స్థుతించదు, నీ చెయ్యి నీ శత్రువులను ఏమైనా ఉండును, మీ తండ్రి కుమారులు మీ యొక్క సాగిపడదు, యూదా పర్వ సింహము నా కుమార మీరు పట్టిన దాన్ని తినవచ్చి సింహం బలిను గద్దించును, ఆడసింహములను అతని కాలం నుంచి పండుకును, అతని లేకువాడు. పిల్లలకి ఎవరు కొనసాగడానికి వాస్తవానికి యాకోబు తన కుమారుడే యోధా దిగిస్తాడు కానీ ఇది ఒక ప్రవచనము అని తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు ప్రదర్శించబడింది? బైబిల్ పండితుల ఆధార ప్రకారం చరిత్రను బట్టి మనం మాట్లాడితే 1689 ప్రవచించబడ్డాను. ఇప్పుడు ప్రవచించబడాలి 1600 నాకు అలవాటు నేను చెప్పాను కదండి. చెప్పేస్తే మనం ఏం చేస్తాను అడుగుతాను. మనం ఈరోజంతా మ్యాథ్స్ క్లాస్ అనుకోవాలి. చెప్పు 1689 ప్రదర్శించబడింది అని ఏ గోత్రంలో నుంచి వస్తాడు అని. 1689 తర్వాత నెరవేరింది మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2 మత్తయి సువార్త మొదటి అధ్యాయము దయచేసి 2 అబ్రహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యోధాను, అతని అన్నదమ్ములను, యోధా పాపాలను పేరుస్తాడు. అలా చదువుకుంటూ వస్తే 16 రాయబడింది. మరి యాకోబు మరియా భర్త యేసు ప్రకారం ఆమె ఎదురు తీసుకున్నారు. యేసు ఇప్పుడు యేసు ప్రభువు ఏ గోత్రంలో పుట్టాడు? చెప్పాలండి కొంచెం ఆకాశంలో ఉందా? ఏ గోత్రం పుట్టాడు? యోధా గోత్రం. ఎప్పుడు ప్రవచించబడ్డాడు? దాదాపు 1689 పూర్వము ప్రవచించబడిన ప్రవచనము 1689 తర్వాత మత్తయి సువార్త 2 నెరవేరింది. ఇప్పుడు 3 విషయాలు మనం చూస్తే 4 ఆయన ఏ గ్రామం లేక ఏ ఊర్లో పుట్టాడు అనేది కూడా ప్రవచించబడ్డాను. ఏ ఊర్లో పుట్టాడు తెలిసిన? మేఘ గ్రంథం 5 మేఘ గ్రంథము 5 2 వ్యక్తిహాన్ని ఎక్కడతా? యూదావారి కుటుంబంలో స్వల్పదమైన నా కొరకు ఇస్రాయేలు ఏలబోవాడు
మీలో నుండి వచ్చు చాలండి. ఇప్పుడు యేసు ప్రభువు ఏ గ్రామంలో పడతాడో ప్రవచించబడి, ఏ గ్రామంలో పడతాడు? బెత్లెహేములో పడతాడు. ఏ గ్రామంలో పడతాడు యేసు ప్రభువు? బెత్లెహేములో పడతాడు. లేఖన ప్రవక్త ప్రవచించాడండి. ఎప్పుడు ప్రవచించాడు? క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలకి ప్రవచించాడు. క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలకి ప్రవచించాడు. ఏమంటే బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుడతాడు అని. మీకు తెలుసా వాస్తవానికి యేసుక్రీస్తు వారు మరియ గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటున్నారు? వాళ్ళు బెత్లెహేములో ఉన్నారా? బెత్లెహేములో ఉన్నారా? ఎక్కడున్నారు? మీరు నా బైబిల్ లేదు, మీకు బైబిల్ ఎక్కడ ఒక మ్యాప్ ఉంది, మూడో మ్యాప్ మీకు, మూడో మ్యాప్ మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ ఉన్నారు? పక్కన పొందిన కాలపు పాలస్తీన అనే ఒక పాపం ఉంటుంది. ఈ మ్యాప్ లో పైన గలీలియా అని కనబడుతుంది. నా ఏరియా, నా ఏరియా ఉన్నాయి అక్కడ ఉన్నాను. మీకు మీరు అడిగించండి, నా ఏరియా చూసి మీరు అడిగించండి. గలీలియా అని ఉందండి. అక్కడ పక్కన కింద నజరేతు అని ఉంది. కనబడుతుంది నజరేతు. వాస్తవానికి మరియా గర్భం నిండిన సమయంలో ఉన్న ప్లేస్ ఎక్కడ తెలుసా? నజరేతులో ఉంది. ఎక్కడ? గల్లయ్యలోని నజరేతులో ఉంది. కిందకు వస్తే సమరియ, ఆ తర్వాత కింద యోధయ ఉంది. చూడండి యోధయ కనబడుతుంది. నేను అందరూ కనబడుతుందా? తెలియచ్చా? యోధయ పక్కన బెత్లెహేము ఉంది. కనబడుతుంది బెత్లెహేము. అంటే దాదాపు ఈ లెక్క ప్రకారం మనం చెప్పాలంటే 80 కిలోమీటర్ల దూరం అంటే అర్థం చేశాడు. చరిత్ర పెట్టి చెప్తాను. అంటే 9వ నెల అంటే బెత్లెహేము రావడంగానే మనకు నెల నిండిపోయి ప్రశ్న చేసింది. అంటే దాదాపు 9 నెలలు నిండిపోయిన ఒక గర్భవతి 80 కిలోమీటర్ ప్రయాణం చేస్తామంటే చాలా విషయం. కానీ ఎందుకు? ఇక్కడ మనం చూస్తే క్లియర్ ఉండే కదా. లోకస్వార్త 2వ అధ్యాయం, లోకస్వార్త 2వ అధ్యాయం చూడండి. దేవుడి వాక్యం నుంచి లోకస్వార్త దయచేసి 2వ అధ్యాయం, లోకస్వార్త దయచేసి 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. 5వ వచనం చెప్పలేచిన చదువుతాను. గల్లీయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అన్న దావీదు ఊరికి వెళ్ళాను. యేసు ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? అలా పుడతాడని 750 సంవత్సరాల క్రితం మేఘా ప్రవచించాడు. మేఘాగ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ కారణాన్ని బట్టి గల్లీయలోని నజరేతులో ఉన్నప్పటికీ కూడా 9 నెలలు నిండినప్పటికీ కూడా 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేము వచ్చింది. యూదయలోని బెత్లెహేము ఎందుకంటే ప్రవచనము ఏమగలది? నెరవేరాలి. మూడు విషయాలు చూసాం మనము. మొదట ఏం చూసామండి? ఏ సంతానంలో ప్రవచించడం నెరవేరింది. తర్వాత ఎలాంటి వ్యక్తిత్వమో ప్రవచించబడింది 15వ 20వ సంవత్సరాల యోగ 14వ 4వ. తర్వాత ఏ గోత్రము ప్రవచించబడింది 16వ 89వ సంవత్సరాల 49వ 49వ 10వ 10వ. తర్వాత ఏ గ్రామంలో ప్రకారం ప్రవచించబడింది 750 సంవత్సరాల పూర్వము మేఘగ్రంథం 5వ 2వ 4వ. నాలుగు ఇక 5వ మనం చూస్తే ఏ గర్భము కూడా ప్రవచించబడింది. గర్భం యశ్వగ్రంథం 7వ అధ్యాయం, యశ్వగ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. యశ్వగ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. మన శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. తర్వాత 9వ 1 నిమిషం అండి, 9వ అధ్యాయం 6వచనం చదవండి. ఒక్క నిమిషం ఒక్క రెండు 7వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతని ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఇది క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. యేసు ప్రభువు లోకానికి వస్తాడు, ఏ గర్భంలో పుడతాడని చెప్పాడంటే ఏ గర్భం అండి? కన్యక గర్భంలో యేసు ప్రభువు పుడతాడు అని. అది మనం ఉదయం ఫస్ట్ వచ్చే మధ్య సంవత్సరం మొదటి అధ్యాయం 22 23వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారులను అనే ప్రవచనం నెరవేర్చడానికి
ఇదంతా జరిగిందని చెప్పాడు. అంటే ఆయన ఏ సంతానమో ప్రవచించరండి, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ప్రవచించరండి, ఆయన ఎలాంటి గోత్రమో ప్రవచించరండి, ఆయన ఎలాంటి గ్రామమో ప్రవచించబడింది, ఆయన ఎలాంటి గర్భమో ప్రవచించబడింది. ఇంకో మాట ఏమన్నా, ఆయన ఏ వంశంలో పుట్టారు కూడా ప్రవచించబడినది. సమీర్ రాస్తారు రెండవ గ్రంథం దయచేసి 7వ అధ్యాయం, సెకండ్ సమీర్ చూడండి చాప్టర్ 7, రెండవ సమీర గ్రంథం 7వ అధ్యాయం 12 వచనాల నుంచి నేను చూస్తాను. రెండవ సమీర గ్రంథం 7:12, నీ తిరుగు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పుట్టినతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి తెలుపగా చదివాను. అతడు నా నామ గ్రంథ కొరకు ఒక మందిరం కట్టించాడు, అక్కడ రాజ్య సింహాసనము నేను నిత్యం తెలియపరచలేదు అని చెప్పి చెప్పి చెప్పేసి అక్కడ 16 వచనం వరకు ఆ ప్రవచనం అనుకుంటారు. 16 వచనం, నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడదు. కానీ ఈ మాటలో వాస్తవానికి భౌతికంగా చెప్తా మనం అర్థం చేసుకుంటే సొలొమోను గురించి అనుకుంటాం. అక్కడ వాస్తవానికి సొలొమోను గురించి అర్థమవుతున్నా అది ఒక ప్రవచనం. ఎందుకంటే సొలొమోను రాజు నిత్యం లేదు. ఎన్ని సంవత్సరం సొలొమోను రాజు? సొలొమోను ఎంతకాలం పరిపాలించాడు? 40 ఇయర్స్, 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కానీ ఇక్కడ ప్రవచనం ఏంటి? నీ సంతానం హెచ్చిస్తాను, అతని రాజ్య సింహాసనం నిత్యం. అందుకే యేసుప్రభువు రేపు పొద్దున దావీదు సింహాసనం మీద కూర్చుని యెరూషలేములో 1000 ఏళ్ళు రాజ్యం ఆడి యుగయుగాలు రాజ్య సింహాసనం మీద ఉంటాడు. ఇది యేసుప్రభువు గురించి రాయబడింది. మరి ఎక్కడ నెరవేరేది? లోకసువార్త లేక లోకసువార్త 2 మీకు చూపిస్తాను. మనం చదివిన వాళ్ళు కూడా ఉంటారు. లోకసువార్త 2 అధ్యాయం 5:4 దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక. యేసుకు ఎవరి వంశాన్ని పుట్టాడు? దావీదు వంశంలో. ఎవరి మతేశ్వర మొదటి మొదటి వచ్చి నుంచి నేను చదవండి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అసలు మతేశ్వర మొదటి మొదటి వచ్చి ఎందుకు రాశాడు తెలిసిన? మొదటి ఏమో మతేశ్వర మొదటి అధ్యాయం అంతా ఎందుకు పరిశుభ్రాత్మ దేవుడు మొత్తాన్ని ప్రేరేపించి రాసేయడం అంటే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన యూదుల అమట్ల ఏమనుకుంటున్నారు? ఆయన మేము ఎదురు చూస్తున్నాం మెస్సయ్యా కానే కాదు, నా మెస్సయ్య ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఎంత చెప్తే వింటలేదు. ఆ టైంలో ఏం చేశారంటే అపొస్తలులందరూ చెప్తున్నారు ఇంత లాభం లేదు ఆయన, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రవచనాలు నమ్ముతారు, బాగా అర్థం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వాక్యండి, ఇదే లాస్ట్ కలిసి ప్రవచనాలు నమ్ముతాడు. ప్రవచనాలు అంటే ఏంటి? అబ్రహాం సంతానం వస్తాడనుంది, షేము సంతానంలో వస్తాడనుంది, ఎస్ఐ మోది నుంచి వస్తాడనుంది, దావీదు వంశం నుంచి వస్తాడనుంది అని నమ్ముతారు. కాబట్టి మత్తయికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇవ్వడం కొరకు అసలు యేసుప్రభువు ఉంచిన వంశం ఎవరంటే దావీదు వంశంలోని పుట్టాడు ఆయన అని రాసిన మతేశ్వర మొదటి. ఏ మతేశ్వర మొదటి మొదటి వచ్చిన నిజవర్తం పెట్టుకోండి. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, నేను చదివిస్తానండి. యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాం ఇస్సాకు గాను, ఇస్సాకు యాకోబు గాను, యాకోబు యోదా అన్నదమ్ముల గాను, యోదా తామారు పెరెసును, జెరహును గాను, జెరహు ఎస్రోను గాను, ఎస్రోను ఆరాము గాను, ఆరాము అమీనాదాబు గాను, అమీనాదాబు నయస్సును గాను, నయస్సును సల్మాను గాను, సల్మాను రాహాబు నందు బోయజును గాను, బోయజు రూతు నందు రాజు దావీదును. ఉన్నామాట రాజు చూడమాట, రాజైన దావీదును. అప్పుడు అందరికి పూర్తి ఎవిడెన్స్ ఇస్తున్నారు ఇస్రాయేల్ జనాంగం అందరికి. అందుకు అధ్యాయబడిన అసలు ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ పూర్తిగా నమ్మాలి. అయ్యా యేసుప్రభువు ప్రవచించబడినట్లే దావీదు వంశంలో పుట్టాడు, ఇప్పుడైనా మీరు నమ్మండి అని పూర్తి ఆధారం ఇచ్చాడో మా దేశంలో మొదటి మొదటి వచ్చింది. ఇప్పుడు ఏ వంశంలో రాయబడింది, ప్రవచించబడింది, ఇది ఎప్పుడు ప్రవచించబడాలి, ఏ వంశం అనేది 1142వ సంవత్సరంలో ప్రవచించబడినది. మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం 1142వ సంవత్సరంలో ప్రవచించబడినది. ప్రవచనము 1140 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త కానీ లోక సువార్త కానీ 2వ అధ్యాయం 45వ వచనం నెరవేరు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, మనం విషయం చెప్పాము 6 చెప్పమా 6 7వ విషయం,
ఆయన ఎలాంటి సూచనతో ప్రవచించ పుడతాడు అని కూడా ప్రవచించబడదు. ఒక గుర్తు ఏసుప్రభు వారు పుట్టిన ఒక గుర్తు గురించి కూడా దాదాపు 1452 సంవత్సరాల క్రితము మోషే రాశి సంఖ్యాకాలం దయచేసి 24 నేను ఫస్ట్ చాప్టర్ 24 సంఖ్యాకాండము 24 సంఖ్యాకాండము 24 అధ్యాయం 17 వచనాన్ని నేను చూస్తున్నాను. ఆయన చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాం కానీ సగర్పున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించు, రాజధర్మం ఇస్రాయేల్లో నుండి లేచు అని యేసుప్రభు ఎలా సూచించ పడ్డారు. నక్షత్రం ఎక్కడ పడతారు? యాకోబులో. యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానం వచ్చినా కారణం ఎవరు ఎవరండి? నక్షత్రం. మత్తయి సువార్తలో ఒకటి, మత్తయి సువార్తలో ఒకటి 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడు అక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపు వచ్చిద్దామని చెప్పాను. సో ఇప్పుడు యేసుప్రభు ఏ సూచన ప్రకారం ప్రవచించబడింది? దాదాపు 1452 సంవత్సరాల క్రితము సంఖ్యాకాండము 24:15 వచ్చిన మోషే ప్రవచించే ప్రవచనము 1452 సంవత్సరాల తర్వాత నెరవేరు లెక్క నెరవేరిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దిక్కున ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. యేసుప్రభువారి జీవితం అంతా కూడా ప్రవచనాత్మకమైన జీవితం. చూస్తే ఒకటి కూడా అంటే ఆ 7 కానీ అసలు విషయాలు వస్తే 3 విషయాలు చూస్తాను. మూడేనా? సహజమైన జన్మ, దైవీకమైన జన్మ, ప్రవచనాత్మకమైన జన్మ. 4 విషయాల గురించి మనం ఆలోచిస్తుంటే ఆ జన్మకు మనం ఏం పేరు పెట్టచ్చు అంటే శాస్త్రీయమైన జన్మ. ఎలా జన్మ యేసుప్రభువారి? శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్ కూడా యేసుప్రభువారు అలా పుట్టగలడు అనడానికి ప్రూఫ్ అయింది. శాస్త్రీయం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక గోడ పెట్టుకుంది, ఆ గోడ పెట్టుకుని సరే ఆ గోడ పెట్టేమంటే లెగ్ హాల్, ఆ గోడ పెట్టే లెగ్ హాల్ అది పుంజు పెట్టు లేకుండానే గుడి పెట్టదు. అండ్ అర్థమైంది? పుంజు పెట్టు లేకుండానే గుడి పెట్టదు. ఇప్పుడు పుట్టగొడుగులు ఉన్నాయి తెలుసుకోవాలి, పుట్టగొడుగులు ఎట్లా వస్తాయి? వర్షవంతంగా మూలు చేస్తాయి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు అనేది కూడా ఎంత వాటికి ఏమి లేకపోయినప్పటికీ కూడా అవి గ్రంథం సంయుక్తి ద్వారా అవి ఫలిస్తాయి. ఇది సైంటిఫిక్ ద్వారా కూడా ప్రూవ్ అయిందన్నమాట. అన్నిటికీ కుమారుడు పుట్టే అవకాశం కూడా ఉంది. శాస్త్రీయంగా ఒప్పుకున్నారు. తప్పు శాస్త్రీయంగా ఒప్పుకోకపోతే ఈరోజు ఏదో మా ఇంట్లో జరిగింది తప్పలేదు. ప్రపంచానికి మధ్యలో జరిగిన విషయం. అందుకే ఈరోజు ఎవరి ఒప్పుకోవచ్చు తండ్రి గర్భవతి కుమారుడు పుట్టింది అనేది సైంటిఫిక్ కూడా అది ప్రూవ్ అయిందండి. కాబట్టి ఆ జన్మ గురించి ఏం చెప్పాలంటే శాస్త్రీయమైన జన్మ. ఏ విషయం అండి? మొట్టమొదటి విషయం ఏంటి? సహజమైన జన్మ. చాలా సహజంగా చెప్పండి. రెండోదం ఏంటి? దైవికమైన జన్మ. మూడోదం ఏంటి? ప్రవచనాత్మక జన్మ. నాలుగోదం ఏంటి? శాస్త్రీయమైన జన్మ. ఇప్పుడు 5వ విషయాల గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనం బాగా టైం తీసుకుంటాము. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి నిద్రపో. మనందరూ నమ్ముతున్న ప్రకారం వాస్తవానికి చాలా బైబిల్లో నుంచే కాకపోయినా చరిత్ర నుంచి మనం ఆధారాలు చూస్తే ఎన్నో సంవత్సరాలు నేను క్రిస్మస్ 25 యేసుప్రభువారి జన్మించిన దినం అనేది నేను నమ్మల. కానీ మనము హిస్టారికల్గా మనం ఆలోచిస్తే చరిత్ర ఆధారంతో మనం మాట్లాడితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా యేసుప్రభువారి పుట్టిన దినము పూర్తి ఎవరేస్తారు క్రిస్మస్ 25 అనేది ప్రూవ్ అయింది. చరిత్రపరం అంటే మాట్లాడాలంటే చారిత్రాత్మకమైన జన్మ అయింది. ఆయన ఏదో వచ్చాడంట, ఆయన ఏదో పుట్టాడంట, ఆయన ఏదో వెళ్ళాడంట అంటా లేదండి. ఈరోజు నువ్వు ఈరోజు చేయాలండి 25 ఏ సంవత్సరం అండి? 2018 ఏ నెల అండి? డిసెంబర్. 2018 డిసెంబర్ 25 డేట్ వేస్తున్నారు. ఎప్పటి నుంచి డేట్ వేస్తాం? మళ్ళీ చెప్తా, డిసెంబర్ 25 2018 డేట్ ఒక టీచర్ అయినా లేకపోతే ఒక ఏ ఉద్యోగస్తుడైనా ఒక వ్యాపారి అయినా ఒక పూజారి అయినా ఒకవేళ బ్యాంకులో చెక్ రాసినట్టు చెక్ మీదైనా బ్యాంక్ ఉద్యోగం అయినా ఎవరైనా డేట్ లేకుండా లేదండి. మరి డేట్ వేస్తున్నావు ఎక్కడి నుంచి డేట్ తెలుసా?
2018 సంవత్సరాల 12 నెలల 25 రోజులు అయిందని చెప్తున్నావు ఎక్కడి నుంచి? యేసు పుట్టి 2018 సంవత్సరాల 12 నెలల 25 రోజులు అయిందని ప్రతి రోజు ప్రపంచం ఒప్పుకోవాలి. తెలుసండి, ఎప్పటి నుంచి డేట్ ప్రారంభించింది? యేసు పుట్టి. అందుకే మీకు ఏ చరిత్రకాలం గురించి మాట్లాడినా సరే ఎవిడెన్స్ మనకు లేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చారిత్రాత్మకమైన, అందుకే చెప్పాలి శతపురుషుడు, చరిత్రని విభజించాడు. మీకు క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం కదా, చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం కదా, దావీదు గురించి తెలుసుకున్నాం కదా, సొలొమోను గురించి తెలుసుకున్నాం కదా, యెషయా గురించి తెలుసుకున్నాం కదా. ఎప్పుడు నేను చెప్తాను 4000 సంవత్సరాల క్రితము మోషే ప్రవచించాడని చెప్పాను. దేని గురించి? స్త్రీ సంతానం. 1520 సంవత్సరాల క్రితము యోగు ప్రవచించాడని చెప్పాను. దేని గురించి? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి. 1142 సంవత్సరాల క్రితము ఆయన గోత్రం గురించి ప్రవచించబడని చెప్పాను. ఏ గోత్రం? దాని గోత్రం. ఇప్పుడు వెనక్కి లేము కదా, ఎక్కడ చదవలేమనుకోండి. యేసు ప్రభు పుట్టిన కాడ నుండి ఏమన్నామంటే క్రీస్తు శకం అను. ఏమన్నామండి? యేసు ప్రభు పుట్టిన కాడ నుండి ఏమన్నామంటే క్రీస్తు శకం కొంచెం పెట్టామన్నా. యేసు ప్రభు పుట్టక ముందు నుండి ఏమన్నామంటే క్రీస్తు పూర్వం. కానీ బైబిల్ యేసు క్రీస్తు ప్రభు తప్ప ప్రపంచ చరిత్రలో మరి ఏ వ్యక్తి గురించి అలాంటి ప్రస్తావన? క్రీస్తుపురం 600 సంవత్సరాలు, క్రీస్తుపురం 700 సంవత్సరాలు, క్రీస్తుపురం 800 సంవత్సరాలు, క్రీస్తుశకం 200 సంవత్సరాలు, క్రీస్తుశకం, క్రీస్తుశకం, క్రీస్తుశకం. అంటే యేసుగారు పుట్టి 2018 సంవత్సరాల 12 నెలల 25 రోజులు అయిందని ప్రపంచం ఒప్పుకుంటుంది, అంటే చరిత్ర ఒప్పుకుంటుంది. ఇక మనము డిసెంబర్ ప్రకారం గురించి వస్తే నేను మాట్లాడతాను. ఏమి మొదటి శతాబ్దంలోనే థియోలజిస్ట్ అంటే వేదాంతులు, బైబిల్ పండితులు చాలా మంది దీని గురించి డిక్లేర్ చేశారు. కొంచెం చాలా చదువుతున్నాను హెర్బో హెర్బోలైసస్ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతను ఈ డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టాడని నిర్ధారణ చేశారు. ఇది మొదటి శతాబ్దంలో విషయం చెప్తున్నాను. ఫ్లోరియస్ జోసెఫస్ ఇతరు కూడా ఉన్నాడు. ఇతరు మొదటి శతాబ్దంలో వ్యక్తి. ఇవన్నీ చెప్పేది బుద్ధి మాట కాదు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అతను కూడా డిక్లేర్ చేశాడు డిసెంబర్ 25 క్రిస్మస్ యేసు పుట్టిందేమో. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే సిరిల్ ఆఫ్ జెరూసలేం అని ఒక ఇతను కూడా ఒక వేదాంతి. ఇతను కూడా ఇతను 4th సెంచరీ అంటే 400 సంవత్సరాల కింద పుట్టాడు. వీరు చెప్పింది నిజమా కాదా అని 300 సంవత్సరాల కింద వెనక్కి వెళ్ళి ఇవన్నీ ఆధారంలోనే పురావస్తు విషయాలను చూసి యోగా జన్మంతను తీసి మొత్తం ఎవిడెన్స్ చూసి అతను కూడా ఒప్పుకున్నాడు. సరే ఇలా ఒప్పుకుంటూ పోతుంటే ఇంకో మాట చెప్తున్నాను. జర్మనీ శాస్త్రవేత్త ఒక అతను ఉన్నాడు, చాలా చాలా అర్థం చేసుకోండి ఎందుకు నేను చెప్తాను అవసరం లేదు. మీరు ఈ వెబ్సైట్ చూసినట్టుగా ఈ గ్రూప్స్ ఉంటాయి. జర్మనీ శాస్త్రవేత్త ఉన్నారు, తన పేరు రస్సల్. ఈ రస్సల్ అతను వీరు చెప్పింది నిజమా కాదా అనేసి 1820వ సంవత్సరంలో ఈయన సిరియాలోని లోకసూత్రంలో అదే ఒక నిమిషం లోకసూత్రంలో అదే వచ్చింది లోకసూత్రంలో అదే ఈయన 1820వ సంవత్సరంలో సిరియాలోని ఇక్కడ ఎవరంటే కురేనియస్ అనే ప్యాలెస్ని ఈయన తవ్వకాలు మొదలుపెట్టాడు. ఎన్ని చరిత్ర ఆధారంతో చెప్తున్నా ముందు మాటలు కాదు, నేను సహజంగా ఏది ఒకసారి చూసి ఎప్పుడు చెప్పాను, అన్ని రూట్లమా చూసి స్టడీ చేసి మా తర్వాత ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఈయన జర్మనీ శాస్త్రవేత్త రసం 1820లో ఈయన ఆసియా సిరియాలోని క్రోనియస్ అనే ప్యాలెస్ని కలిపితే అక్కడ ఇతనికి చాలా బండిల్స్ చెప్తే ఒక పేపర్ చూడ పెద్దది బయటపడి ఏంటి ఆ బయటపడిన చోట్ల అని చూస్తే ఈ లోకస్వత మొదటి 2 వచనంలో రాయబడిన విషయాలు. ఆ దినంలో సర్వలోకము ప్రజాసంగా రాయబడని కైస అగుస్తు వలన ఆజ్ఞాయనం ఇది కురేనియ సిరియా దేశాలకు అధిపత్య ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఏమని యేసు ప్రభు భూమి జీవించిన నెలలో పరిపాలన ప్రభుత్వం ఎవరు తెలుసినా ఎవరు పరిపాలిస్తున్నారు? యేసు ప్రభు భూమి జీవించిన ఎవరు పరిపాలిస్తున్నారు? పుట్టాడు రోమా పరిపాలన. అంతకు ముందు 3 పరిపాలన జరిగాయి,
యూదులకి బబులోను పరిపాలన జరిగింది మొదటి, రెండవది మాఫియ పార్సిక పరిపాలన జరిగింది రెండవది, మూడవది గ్రీకు పరిపాలన జరిగింది, నాలుగవది రోమా పరిపాలన జరుగుతుంది. ఈ రోమీయులు పరిపాలిస్తున్న దినాల్లో యేసు ప్రభువారు ఆ మరియకి గర్భవతిగా ఉంచి ఈ లోకాన్ని పుట్టింది. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం, ఇప్పుడు గలిలయలోని నజరేతులో ఉన్న యేసయ్య యూదయలోని బెత్లెహేముకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఎందుకంటే తెలుసా, అక్కడ ఒక ప్రకటన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయ్యా ఎక్కడ ఉన్నవారైనప్పటికీ కూడా మీ సొంత గ్రామానికి వెళ్ళిపోవాలి, మీ గోత్రాల్లోనే మీ పేరు రాయించాలి అనే ప్రకటన జారీ అయిపోయింది. ఎవరి ద్వారా జారీ అయింది? అప్పుడు రోమా చక్రవర్తి అయిన అగుస్తు ఈ సిరియా గవర్నర్ లేక అధిపతి అయిన కురినేసి చెప్పాడు, అయ్యా నువ్వు ఖచ్చితంగా ప్రజాసీకి రాయాల్సిందే. ఎవరు చెప్పారు? రోమా చక్రవర్తి అయిన అగుస్తు సిరియా గవర్నర్ అయిన కురినేసి చెప్పాడు రాయాలని. అప్పుడు ప్రకటన చేశారు, అయ్యా ఎందుకంటే ఇస్రాయిలీ భూభాగము మనకి భూభాగం కాదండి, బాగా అర్థం చేసుకుంటాం, కొంచెం చరిత్ర బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇస్రాయిల్ భూభాగం ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు కొనుక్కోవటం లేదండి. దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని బట్టి వీళ్ళు కనానికి వెళ్ళిన తర్వాత ఏ గోత్రము ఎక్కడ వరకు అని సరిహద్దులు పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి, రూబేన్ గోత్రం ఎంతవరకు, షిమ్యోన్ గోత్రం ఎంతవరకు, లేవి గోత్రం ఎంతవరకు, యోధాపాత్ర ఉన్నారు కానీ విభజించాడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, అయ్యా మీకు ఇవ్వబడిన గోత్రాల ప్రకారం మీరే నివసించాలి, ఎవరు కూడా నివసించడం మీరే అని చెప్పి ఒక గోత్రానికి మాత్రమే పంచం పని చేసేసాడు. ఏ గోత్రం అంటే మా గోత్రం, ఏ గోత్రం అంటే లేవి గోత్రం అర్థం చేసుకోండి. లేవి గోత్రం చెప్పలేదు, అదే లేవి గోత్రం పంచం అయినా, ఎందుకంటే లేవి గోత్రానికి నేనే అతనికి పాలు, నాకు వచ్చిన అతనిదే కాబట్టి అతన్ని మాత్రం ఏం భూభాగం పరచండి. ఇప్పుడు రూబేన్ గోత్రంలో ఎవరైనా ఒక 10 సెంట్లు అమ్మాలంటే మళ్ళీ రూబేన్ గోత్రంలో ఉన్న వాళ్ళే కొనాలి, సిమెన్ గోత్రంలో కొనకూడదు. ఇది ఇస్రాయల్కి ఇవ్వని ఆజ్ఞ ప్రకారం. సో అందుకని వీళ్ళకి కరెక్ట్గా ఉండాలి. మనం ఏంటంటే యోధా గోత్రం ఎవరున్నారో తెలియాలి, తర్వాత సిమెన్ గోత్రంలో ఎవరున్నారో తెలియాలి, ఆ గోత్రం ఎవరున్నారో తెలియాలి. అందువరకు యోసేపు యువతా గోత్రంలో పుట్టాడు కాబట్టి యోధయాలోని ప్రజాసంఘ రాయబడుతుంది కాబట్టి గలిలయలోని నజరేతులోని యోధయాలో బెత్లెహేముకి వచ్చాడు. ఎందుకంటే ప్రజాసంఘకు వచ్చాడు, అసలు అమ్మాయి చెప్పేది ఎందుకు వచ్చాడు, ప్రజాసంఘ రాస్తారు కాబట్టి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రజాసంఘ్య గురించి ఇతనికి భయపడింది ఎవరికే, రస్సాం జర్మనీ శాస్త్రవేత్త రస్సాంకి భయపడింది. అతను భయపడిన తర్వాత అంత నిర్ధారణ చేసి డిక్లేర్ చేసిన ఏంటంటే 25th డిసెంబర్ యేసు ప్రభువు జన్మించిన దినం కరెక్ట్ డేట్ ప్రకారం. దీన్ని ఇతర కాకుండా డెన్నిస్ ది లిటిల్ అని ఇతరు కూడా జర్మనీ శాస్త్రవేత్త చాలా గొప్ప వ్యక్తి, ఇతను 365 సంవత్సరంలో దీని మీద మళ్ళీ రీసెర్చ్ చేశాడు. అసలు అని చెప్పి ఇవన్నీ చెప్పారు నిజమాకారాన్ని అని చూసిన తర్వాత అతనికి బయటపడిన విషయం ఏంటంటే యేసు ప్రభువు జన్మించిన దినం ఏంటంటే మన కాలంలో కాదండి, వాళ్ళ క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ ఏంటి రోమన్ క్యాలెండర్, మన క్యాలెండర్ ఏంటి గ్రెగోరియన్ క్యాలెండర్, మన క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్, వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే రోమన్ క్యాలెండర్. రోమన్ క్యాలెండర్ ప్రకారము ఇది నిజమా కాదని డెన్నిస్ ది లిటిల్ అని వ్యక్తి రోమన్ లైబ్రరీకి వెళ్ళి ఈ పుట్టలు తీసి అవన్నీ క్లియర్గా చూస్తే యేసుప్రభు పుట్టిన డేట్ ఏమో ఏంటంటే, నేను చెప్పిన ఉత్తమాట కాదు, మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పిన అక్షరాలు ఇవే విషయాలు చరిత్ర ఆధారంతో మీకు చెప్తాను. అప్పుడు ప్రజా సంఖ్య లెక్కల ప్రకారం 42,33,000 మంది ప్రజలు పేర్లు రాయబడ్డాయి. 42,33,000 మంది ఇప్పటికీ జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి ఆ పేర్లని. ఆ పేరులో యోసేపు మరియా యేసు అని పేరు కూడా బయటపడింది. మళ్ళీ చెప్తాను, ఇప్పటికి కూడా జర్మనీ మ్యూజియంలో కురేనేస్ రాసిన ప్రజాసంఖ్య లెక్కలన్నీ ఇప్పటికీ ఉన్నాయి జర్మనీ మ్యూజియంలో. ఇది గ్రీస్ ది లిటిల్ అనే వ్యక్తి చేసిన తర్వాత అతనికి బయటపడి అంటే బయటకు వచ్చిన విషయం ఏంటంటే అక్కడ కనబడి AUC 754 తిరి నెల 10వ తారీఖు ఆయన యేసు ప్రభువారు సున్నత చేయబడడానికి వెళ్ళిపోయి రాయబడిన డేట్ బాగా చేస్తున్నారు.
నేను చెప్తాను బాగా అర్థం చేసుకుని తప్ప అర్థం కాదు. తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఇంకా డీటెయిల్ చెప్తాను. అతను బయటపడింది ఏంటంటే AUC 754 తిరి నెల పదవ తారీఖులో యేసులో పుట్టాడని రోమా క్యాలెండర్ ప్రకారం రాయబడింది. ఇప్పుడు ఏయుసి ఏంటంటే ఊర్దో అని తర్వాత ఇంకేదో మాట ఉంది, అది ఒక మాట ఉంది ఊర్దో ఏదో ఒక మాట ఉంది. దాని అర్థం ఏంటి అంటే అది గ్రీక్ భాష ఉంది. దాని అర్థం ఏంటంటే రోమా నిర్మాణం తర్వాత ఇలా పుట్టాడు. అదే విషయాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈయన పేరు లిఖించడానికి వెళ్ళినప్పుడు ప్రజాసంఖ్య రాయబడ్డాడు. అప్పుడు మాత్రమే యేసుతో పేరు కట్టాల్సి వచ్చింది. అందరూ ప్రజాసంఖ్య రాసుగా ప్రయత్నం పుట్టాడు. ఎందుకంటే మీరు విగ్రహానికి అర్థంగానే పిల్లలు పుట్టేశారు. మీరు అర్థమైనది బయట బాగుంది. లోకసూత్రంలో ఏమో లోకసూత్రంలో అది ఆలోచించాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తుతం నిండాడు కనుక తమ పరుశుల కుమారుని బతుకుతుందో చూసి సత్రుల వారి స్థానం పశువుల తరుల వారిని పరుండా పెట్టాడు. వీళ్ళు ఎప్పుడైతే యోగయాలను వ్యతిరేకంగా రావటం కానీ పిల్లలు పుట్టాడు. అతని పేరు ఏసుప్రభు. ఇప్పుడు పేరు పెట్టాడు. ఇప్పుడు మళ్ళా అతనికి సున్నతి చేయించాలి. సున్నతి చేయించడానికి పేరు పెట్టడానికి ఒకే కదా. అప్పుడు వెళ్ళేది పేరు పెట్టాలి. ఏం పేరు అంటే అప్పుడు పెట్టాలి. ఏంటంటే బోధ చేసిన ప్రకారం ఏసు పేరు పెట్టాడు. అది రికార్డ్ చేయబడు. అప్పటి నుంచి లెక్క స్టార్ట్ అయ్యింది. అదే చేస్తుంది. అప్పటి నుంచి లెక్క స్టార్ట్ అయ్యింది. సున్నతి ఎప్పుడు చేస్తారు యూదులకి? యూదులకి ఎప్పుడు సున్నతి చేస్తారు? 8 రోజులు సున్నతి చేస్తారు. అంటే ఇప్పుడు ఒకటో తారీఖు అతని పేరు పెట్టింది ఒకటో తారీఖు అయితే అక్కడ నుంచి 8 కదా ఇప్పుడు రోజు అదేనా? ఇప్పుడు ఫస్ట్ తారీఖు అంటే అతను పేరు పెట్టిన రోజు రికార్డు స్టార్ట్ అయ్యిందంటే అప్పుడు కరెక్ట్గా 8 రోజులు అప్పటికి కరెక్ట్గా కరెక్ట్గా 8 రోజులు ఎంత వచ్చిందంటే December 25. నేనంటాను మనం నమ్మినా నమ్మకపోయినా చరిత్ర ఆధారం ఉన్నప్పుడు నమ్మాలి. క్రిస్మస్ చేతావా చేయదా అనేది బయటనే మాట్లాడు. నోను మాటిస్తుంది దానికి. అది మీ ఇష్టం మీద ఆధారపడదు. కానీ అక్షరాలో చెప్పాలంటే December 25 యేసుప్రభు పుట్టాడని చరిత్ర ఆధారం ఎంతో డీటెయిల్గా ఇప్పటికి కూడా పిలుచుకుని ఆ వినాయక మనం చూడవచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన జన్మ గురించి ఆయన చరిత్ర విభజించిన వాడు. యేసుప్రభు రావడం అనడానికి ఎవరలేదండి. అసలు పుట్టలేదు అనడానికి ఎవరు మాట్లాడలేదు. యేసుప్రభు పుట్టలేదు అనడానికి ఎవరైనా మాట్లాడుతుంటే నువ్వు ఆ డేట్ అయిపోవడం, వాటి డేట్ అయిపోవడం, 2018 డేట్ వేయకూడదు, పెళ్లి డేట్ పెట్టుకోకూడదు, ఏం డేట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకని డేట్ స్టార్ట్ అయింది అని పుట్టినకాడ నుంచి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఇంకెవ్వరి గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన చరిత్రను విభజించిన వాడు. ఇప్పుడు ఆయన జన్మ గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయం ఇది 5వ విషయమా? చారిత్రాత్మైన జన్మ, హిస్టారికల్ బర్త్. ఒకటి ఎవరి జన్మ అండి? సహజమైనది. 2వ జన్మ అండి? దైవీకమైన జన్మ. 3వది ఎలా జన్మ అండి? ప్రవస్థాత్మికమైన జన్మ. 4వది ఎలా జన్మ అండి? శాస్త్రీయమైన జన్మ. 5వది ఎలా ఉందండి? చారిత్రాత్మకంగా నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇంతే. ఇప్పుడు శాస్త్రవేత్తల ప్రకారం ఎవిడెన్స్ పూర్తితో నేను మాట్లాడుతుంది. ఇంకా మీరు ఇంకా మీరు యూట్యూబ్లో చూసుకున్నా సరే, నెట్లో చూసుకున్నా, గూగుల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఈ డైరెక్ట్ మీకు అర్థమైపోదు. కానీ మనం అలవాటు పడిపోయారు కాబట్టి ఫ్యామిలీ గురించి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. కానీ నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా 25 జనవరి ఆయన పుట్టినరోజు నేను నమ్మాసం. ఎప్పుడైతే ఇవన్నీ తెలిసిన తర్వాత హిస్టారికల్ ఆధారం ఉన్న తర్వాత నమ్మకం తప్పదు మరి. ఇప్పుడు ఆరుది ఆయన జన్మ గురించి మాట్లాడుతుంటే థియోలజికల్ బర్త్, వేదాంత పూర్తమైన జన్మ. బాగా అర్థం చేస్తున్నారు. తిమోతి రాష్ట్ర మొదటి పత్రిక, తిమోతి రాష్ట్ర మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 తిమోతి 3 మొదటి తిమోతి 3వ 16 వచనం. నిరాక్షకంగా దైవ భక్తికి వచ్చిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మీయుడైన నీతిపరుడని తీర్పును నేను దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనముకు ప్రకటింపబడను, లోకమును నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడైను. ఇది వ్యాధవంతుల కూడి జన్మ. అందుకే యేసుప్రభుని చాలా మంది అర్థం చేసుకోవడానికి కారణమే. యోహానుస్వార్త ఆరోగ్యంలో చాలా మంది అప్పటి వరకు 70 మంది శిష్యులు ఆయన అభినందించిన తర్వాత యేసుప్రభుని ఒక్కొక్కరు వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు యేసుప్రభు పేతులు అంటాడు, పేతులు కూడా వెళ్ళిపోతావా?
మీరు కూడా వెళ్ళిపోతారంటే పేదలో మాట అంటాడు. ఏమంటాడు అయ్యా, ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవం కలిగిన మాటలు మాట్లాడేవాడివి నీవే. అంటే చాలా మంది యేసు ప్రభువారి జన్మ అర్థం కాలేదు, అర్థం కాదు. ఈరోజు యూదులకు కూడా అర్థం కాదు, అదే కదా. ఆయన పూర్తి మానవుడు పూర్తి దేవుడు కలిసి వచ్చాడు భూమి అని బాగా అర్థం చేసుకోండి. అదే కదా, 100% మానవుడైనా 100% దేవుడు అయినా కలిసి ఈ లోకానికి వచ్చాడు. ఏమండి ఇది? అందుకే చెప్పేది నేను ఆయన అర్థం కావాలనే దైవ భక్తిని గురించిన మరణము. ఆత్మ లేని వాడు శరీరం లేని వాడు శరీరాన్ని ధరించుకుని రావడం ఏంటి? అసలు దేవుడి శరీరం ఉందా? ఎవరు దేవుడి శరీరం ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు, ఉండదు. శరీరం లేని వాడు శరీరంతో వస్తున్నాడు, ఇది అర్థం కాదు. ఎందుకంటే అందుకని యూదులు కానీ అక్కడ యోహానుడు ఆరోగ్యంగా చాలా మంది ఎందుకు ఎక్కడిపోయారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగకూడదు అని వర్తమానం ఇస్తూ చెప్తున్నాడు యోహానుడు ఆరోగ్యంలో. అయ్యా మీరు లోకంలో జీవించాలంటే నా శరీరం తిని నా రక్తం త్రాగని అన్నాడు. యూదులు అర్థం కాక ఏమంటున్నారంటే, ఈ నిద్ర బాబు మీరు ఏమైనా నర్మ స్పక్షులు అనుకున్నారంటే ఏం చేసుకోవారు? ఆయన దగ్గరేంటి అంటే మేము మనుషులు వారు అనపడం ఏంటి? ఆయన దగ్గరేంటి ఆయన అనేది అర్థం కాదు. అని ఈరోజు కూడా చాలా మందికి యేసు ప్రభు మీద తప్పులు పట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన పూర్తి అర్థం చేస్తాడు. ఆయన కంప్లీట్ మానవుడు కంప్లీట్ దేవుడు కలిసి వచ్చాడు వాళ్ళ తెలుసుకోండి. అప్పుడే ఏడ్చినట్టుకుంటాడు, అప్పుడే అభివృద్ధి చేస్తాడు, అప్పుడే నిద్రపోయినట్టున్నాడు, అప్పుడే తుఫాను ఆపుతాడు, అప్పుడే ఆటగుండట్టున్నాడు, అప్పుడే 5000 మంది ఆహారం పెట్టారు పురుషుడికి, అప్పుడే ఆయన దుఃఖించినట్టున్నాడు, అప్పుడే రాబోయేదిరా అని పిలుస్తూ ఉంటాడు. ఆయన కూడా మనిషే అనుకున్నట్టే కాదు, మనిషి కదా రాబోయే దేవుడు రాని ఆయన అనుకుంటారు. ఆయన వెళ్తున్నారు, పడవ వెళ్తున్నారు, మునిగిపోతారు తుఫాను. ఆయన లేదు నీకే చెందాలి, ఇంకా చచ్చిపోతుంది కానీ కొరపెట్టి నిద్రపోతున్నావు అనే టైంలో ఈయన మనిషి ఎట్టుకు పడుకుంటాడు అని లేదు కానీ రేపు తుఫాను ఆగు అంటున్నాను. అమ్మో ఈయన మనిషి కదా, దీన్ని ఎవరు అర్థం కట్టాలి అని. ఏంటంటే దేవుడు మానవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన దేవుడే, ఆయన మానవుడు ఒకే కోణంలో మనం చూస్తారు, ఏమది కాదు. అందుకే ఈరోజు చాలా మంది భూమి మీద ప్రజలు యేసు ప్రభువు ఒక కోణంలో చూస్తారు కాబట్టి వారికి అర్థం కావట్లేదు. ఆయన మానవుడైనా ఆయన దేవుడునా అందుకే కాకుండా ఇది వ్యాధాంతంతో కూడింది, ఇది థియోలాజికల్, ఇది మరణోత్తర విషయం. ఆయన జన్మ వాక్యము ధ్యాన దర్శనం ఏంటి అనిపించాలి, అలా రాయబడింది, అలా రావాలని రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10:5 కీర్తన 1:5 కాబట్టి ఆయన ఈ లోకము ప్రవేశించినప్పుడు ఎలా చెప్పుచున్నాడు చాలు ఏమన్నాడండి, అమర్చబడిన శరీరంతో వచ్చాడు. ఆయన కాదది 9:8 కీర్తన 1:8 7వచనం ఇవన్నీ ముందు రాయబడి ఆయన అలా శరీరాన్ని అమర్చుకుని వస్తాడు అని. అందుకని ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన దేవుడైనా ఆయన మానవుడు, ఆయన మధ్యవర్తికి వచ్చాడు అందుకని దేవుడిని కాపాడడానికి వచ్చాడు. ఒకవేళ ఆయన దేవుడిగానే కాపాడతాడు, ఒకవేళ మానవుడిగా నిలబడతాడు. ఇది కలిసి వచ్చాయి కాబట్టి మనిషికి అర్థం కాదు, ఇది దైవ భక్తిని గురించిన ఏంటంటే మరిమం. అందుకే బాగా వేదాంతం అంటారు కదా, వేదాంతం మాట్లాడుతున్నా అంటే అంటారు కదా, అలా అర్థం చేసుకుంటే తప్ప నీకు అర్థం కాదు విషయం. కాబట్టి ఆయన జన్మ గురించి మనం ఆలోచన చేస్తే ఆరోగ్య థియోలాజికల్ బోర్ మొట్టమొదటి ఎలాంటి జన్మ అండి, న్యాచురల్ సహజమైన. రెండవది దైవికమైన జన్మ. మూడవది ప్రవచనాత్మకమైన జన్మ. తర్వాత నాలుగుదా, 5వది, 6వది వేదాంత పూర్తమైన జన్మ. అక్కడ ఏంటంటే సూపర్ న్యాచురల్ అని చెప్పాలి. సూపర్ న్యాచురల్ అంటే ఏంటంటే అసమానమైన జన్మ. ఎలా జన్మ చేసుకోవాలి అప్పటి సూపర్ న్యాచురల్ అని చెప్పాలి. అంటే ఇలా ఎక్కడ జరగదు అలాగ జరిగింది, ఇలా ఎక్కడ జరగదు అలాగ జరిగింది. లోకంలో మన ఎవ్వరి గురించి ఇలాంటి ప్రవచనాలు లేవు. మనం ఏంటి కానీ ఇక్కడ పోతుంది కుమార్ పడుతుంది ఏమైనా ప్రవచనం ఉందండి, ఇంకెవ్వరి గురించి లేదు.
లోకంలో రాజులు పరిపాలించారు, దేవుడు దేవతలు పిలవడం పరిచారు, రకరకాలు లేక మహాత్మలు కానీ లేక బాబాలు కానీ దేవుడిగా పిలవడం కానీ చాలా మంది పుట్టినట్టు మనకి ఆదరణ ఉంటాయి. కానీ ఆయన ఎవ్వరు ఎలా పుట్టలేదు, ఎలా పుట్టాడు అసలు, ఎలా పుట్టాడా, ఎదురు పుట్టాడు, ఈ సూపర్ న్యాచురల్ అంటే మన ఊహ ఊహించలేనంత ఆ ఏమంటే అసమానమైన జన్మ అని చెప్పాల. ఎలా జన్మ అంటే అసమానమైన జన్మ, ఎవ్వరు ఎలా పుట్టారు ఆయన ఒక్కడు ఎలా పుడతారు, అందుకే ఆయన ఆయన ప్రత్యేకం, ఆయన ప్రత్యేక ఏ పని అసమానమైన జన్మ. ఎందుకు పుట్టాడు తెలిసినా వాళ్ళు ముగించారు. ఇప్పుడు మనం సరే వాక్యాలు పడతారు, అసలు ఇదంతా మనకి ఇప్పుడు మనం ఇప్పుడు వాక్యం వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్భుత కుమారుని పుట్టిన వాళ్ళను విశ్వాసించి ప్రతి వాళ్ళు నశిపక నిధి చేయకున్నట్లు ఆయన నిర్వహించాడు. కాబట్టి ఇలాంటి జీవం యేసుప్రభు ఎందుకు పుట్టాడు అంటే పాపను అర్థం చేసుకుని ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఎందుకంటే అక్కడ అదే మాట ఇవ్వండి, దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టి తన అద్భుత కుమారుని యేసుప్రభుని లోకానికి పంపాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు పాపలు పుట్టి పాపలు పెరిగి పాపలు చదివి పాపాలను శిక్షకి ఎక్కకూడదని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం పదము నుంచి 15వ వచనం రాయబడింది. మానవుడు ఈ రోజు ఏస్తుందా ఉన్నారంటే పాపము చేత కలుపు భ్రమలు మానవుడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, మధ్యలో ఉంటుంది నేనే చదువుతా మాట తర్వాత చూసుకోండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం దయచేసి 15వ వచనం నేను చదువుతున్నాను. పాపం వల్ల కలుగు భ్రమ చేత అని ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు, పాపం వల్ల భ్రమలో ఉన్నాడు. అంటే అందుకే ఏమంటున్నాడు, నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను, నేనేం మార్చుకోవాల్సిన పని లేదు, చాలా మంది వేసుకుంటున్నారు అంటే ఏం అవసరం లేదండి, మాకు దేవుడున్నాడు, మాకు భ్రమం ఉంది, మాకు బిడువ ఉంది, మేము వెళ్తాం, ఇది ఒక భ్రమ. ఏమంటే లోకంలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఒక భ్రమలోనే ఉన్నాడు, నిజమైన సంతోషం లేదు కానీ సంతోషం ఉన్నట్టు నడిస్తారు. సంతోషం ఉందా, ఉన్నట్టు అనిపిస్తుంది, ఏదో తాగుతారు సంతోషం ఉందా, ఉన్నట్టు అనిపిస్తుంది, ఇదంతా మోసమే, ఉన్నట్టు అనిపిస్తుంది, లేదు అక్కడ లేదు, అక్కడ సంతోషం లేదు, అక్కడ ఆనందం లేదు, అక్కడ చుట్టూ లేదు, అక్కడ ఏమీ లేదు. కానీ ఈరోజు మనిషి ఎలా అనుకున్నారు, నేను బాగానే ఉన్నాను, నాకు కూడా సంతోషం ఉంది, నేను కూడా అనిపిస్తున్నాను, నాకు కిరణం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, నేను కూడా వెళ్ళిపోతాను చనిపోతే అని, ఇది ఒక భ్రమ. ఈరోజు స్నేహితులారా, ఈ రోజు పాపంలో చేత భ్రమలో ఉంటున్న మానవులు నశించిపోతారని ఆ దేవుడు 2000 సంవత్సరాల యేసుప్రభువు పేరుతో లోకానికి ఎందుకు పంపాడంటే ఆ పరలోకమున తండ్రి నిన్ను ప్రేమించాడు. ఆ దేవుడు ఆ తండ్రి ప్రేమ గురించి మనం ఆలోచిస్తే మీరు అసలు ఊహించలేము ఎలాంటి ప్రేమ. కొన్ని మాట మీకు చేస్తాను, అందరూ బాధ 20వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను మన దేవుడి ప్రేమ ఎలా ప్రేమండి, శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమించాడు. యోహాను 11వ అధ్యాయం 1వ వచనం ఆయన శిష్యులతో చెప్తారు, తండ్రి దగ్గర పోయి వెళ్ళి వచ్చిన శిష్యులు చెప్పి తన శిష్యులను అంత వరకు ప్రేమించాలని రాయబడి ఉందన్నమాట. యోహాను 11వ అధ్యాయం 1వ వచనం చెప్పడం అంత వరకు ప్రేమించాడు అంటే మన దేవుడు అంత ప్రేమించాడు కంప్లీట్ గా సంపూర్ణంగా అంటే ప్రేమ అనే మాటకి పూర్తి అర్థం అదేవుడు ప్రేమించడానికి అర్థం తెలుసా, అది ఎవరు మాటలు కలిపి మాట్లాడి మాట్లాడి ప్రేమించడానికి తెలుసా, ప్రేమ ప్లస్ ఇచ్చుట. నేను కొడుకు ప్రేమించాలనుకోండి, వాడి బర్త్డేకి డ్రెస్ ఇస్తా, వాడికి చాక్లెట్ ఇస్తా, వాడికి ప్రతి తర్వాత ఒక ఇల్లు కట్టిస్తా, అంటే ఇస్తాను అనుకుంటాను కదా, ప్రేమించుట అంటే అర్థమేంటి తెలుసా, ప్రేమ ప్లస్ ఇచ్చుట. ఈరోజు మనిషి నిజమైన ప్రేమించుకోలేదు, ఎవరు లేదు, నువ్వు లేకపోతే చచ్చిపోతారా, ఏం చచ్చిపోతారా, బుద్ధి మాట్లాడు అని చెప్పి మాట. కానీ దేవుడు ప్రేమించాడు, ప్రేమ ఇచ్చాడు, ఎవరు ప్రేమ, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దేవుడు ప్రేమ ఏమి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువే ప్రేమ, ఆయన లోకానికి రావడానికి నిన్ను ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమగా ప్రేమించాడు. ప్రేమించాడు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మహా
ఆది ప్రేమతో ప్రేమించాడు. ఆ దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రేమిస్తున్నామని. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాడంటే నువ్వు ప్రేమిస్తావు. నిజంగా నువ్వు ముందు ప్రేమించరా చూపిస్తామాట. యోహాను సువార్త పత్రిక 5:14 యోహాను సువార్త పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించమని కాదు, ముందర ప్రేమించాడు ఆయన ప్రేమించాడు. 19 ఆయనే మొదట నిన్ను ఆ దేవుడిని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? పాపంలో పుట్టి పాపంలో ఉంటున్నా నీవు పాపానికి వచ్చే శిక్ష అయినా నరకానికి వెళ్ళిపోతావని దేవుడు లోకమును ప్రేమించాడు, లోకమును నిన్ను ప్రేమించాడు అని. ఎక్కడైతే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఇవ్వడానికి కూడా దేవుడు వెనకాడలేదు. ఎందుకంటే నీ కొరకు ఆయన ప్రేమించడానికి. ఈ జన్మంతా ఎందుకు అనుకున్నారు? ఈ ఏడవ జన్మ ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఏడవ జన్మ మనం చదువుకోవడానికి కాదు, రాసుకోవడానికి కాదు, వెళ్ళడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు, కంఠస్థం చేయడానికి కాదు. ఈ జన్మ నీ కోసం, ఈ సహజమైన జన్మ నీ కోసమే, దైవికమైన జన్మ నీ కోసమే, తర్వాత ప్రవసాత్మకమైన జన్మ నీ కోసమే, శాస్త్రీయమైన జన్మ నీ కోసమే, తర్వాత చారిత్రాత్మక జన్మ నీ కోసమే, యాదవృతమైన జన్మ నీ కోసమే, అసమానమైన జన్మ నీ కోసమే. ఇంతగా యేసు ప్రభువు ప్రవచనాత్మకంగా నీ కొరకు వచ్చి బలిపొందక కూడా నీవు రేపొద్దు నా జన్మ అంగీకరించలేదంటే పూర్తిగా యేసు ప్రభువు తండ్రి ప్రేమను నువ్వు స్వీకరించలేకపోతున్నావు అంటే తప్పేవద్దు, తప్పేవద్దు. నేనా మంట వండేసిన తర్వాత భోజనం చేయకుండా తప్పేవద్దు? ఎవరండి ఇప్పుడు ఏంటి అయిపోతున్నాము? తప్పేవద్దు, తప్పేవద్దు. అందే 2000 సంవత్సరాల క్రితం ఆయన వధించబడిన ఆహారం ఎవరైపోయింది తెలుసా? బైబిల్ ఎవరైపోయింది తెలుసా? విందు సిద్ధమైంది. ఏంటా విందు? మనం అనుకున్నట్టు ఇక్కడ ఉంది ఎందుకు కాదు ఆ విందు. ఏంటా విందు? యేసు క్రీస్తు ప్రభు అనే విందు మానవులందరి కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఆ విందు తెలియకుండానే చాలా మంది భౌతికమైన విందుని తెలియపోతారు. ఏంటి ఆ విందండి? యేసు ప్రభు ఆ విందు. ఎవరా విందండి? యేసు ప్రభు విందు. ఆయన సొంత రక్షణ అంగీకరించకపోతే నీవు యేసు దేవుడు పంపిన ప్రేమనే కాలదని వెళ్ళిపోతావు. దేవుడిని ఎంత ప్రేమించి తన ప్రేమని యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి ఇష్టపడి, ఆయన అలగొట్టడానికి ఇష్టపడి, గాయపరచడానికి ఇష్టపడి, సిలువెయ్యడానికి ఇష్టపడి, ముండపెట్టడానికి ఇష్టపడి, బరువైన సిలువెత్తడానికి ఇష్టపడి, గర్భాలు మార్గం నడవడానికి ఇష్టపడి, తన దేహంలో రక్త శాతమంత అయిపోయి ప్రకారము నీరు కారేంతగా రక్తం అంతా దాటుకోవడానికి ఇష్టపడి, వీపు తిన్నపట్టడానికి ఇష్టపడి, బలిపత కట్టడానికి ఇష్టపడి, గట్ట మీద పట్టడానికి ఇష్టపడి, పెరిగిపోయడానికి ఇష్టపడి, ముళ్ళపెట్టు మీకు అంత భయంకర శిక్ష నీ కొరకు దేవుడిని ప్రేమించాలని పంపిస్తే ఈ రోజు వేసుకున్నావు ప్రేమను అర్థం చేసుకున్నారంటే తప్పేవారి ఎవరు అర్థం చేసుకోలేదో వారి లోపలి ప్రారంభం చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమైన ప్రేమ పర్లో తండ్రి, నీ ఏడంతల విలువైన అమూల్యమైన గొప్ప జన్మ